హాయ్ అండి, అందరికీ నమస్కారము. మీ అందరికీ తెలిసిన విషయం, మన గాన గంధర్వుడు ఎస్పి బాలుగారు కరోనా మహమ్మారితో పోరాడుతున్నారు. 15 రోజులుగా చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నారు. బాలుగారు త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా అందరూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. మరికొందరు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మన వంతుగా మన దేవీరామ్ ఛానల్ వ్యూయర్స్ అంతా కూడా దయచేసి ఆ భగవంతుణ్ణి ప్రార్థించండి, వారు త్వరగా కోలుకోవాలని. నిజానికి వీరు వ్యక్తి కాదు, మహోన్నతమైన శక్తి. ఆయన సరిగమలకి మధురిమలకి వెలకట్టలేము. వారి గానం ఎంతోమంది హృదయాలను పునీతం చేసింది. వారు పాడే ప్రతి పాటలో అచ్చంగా ఆ హీరో రూపం మనకు కనిపిస్తుంది. మనము కళ్ళు మూసుకొని పాట విన్నప్పటికీ ఇది ఫలానా హీరో పాట, మన బాలుగారే పాడారు అని గర్వంగా చెప్పుకుంటాము. అంతేకాకుండా మనము చూస్తూనే ఉన్నాము, స్వరాభిషేకం వేదికగా ఎంతోమంది క్రొత్త గాయనీ గాయకులకు అవకాశం కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా బ్లాక్ అండ్ వైట్ మూవీస్ నుంచి మొదలుకొని నేటి వరకు మనకు తెలియని ఎంతోమంది పాటల రచయితల గురించి, సంగీత దర్శకుల గురించి ఎన్నెన్నో విషయాలు తెలియచేస్తుంటారు. వారు ప్రతి పాటలోని అనుభవాన్ని, తన తోటి వారిని గురించి ఎంతో ఆసక్తిగా కథలు కథలుగా కళ్లకు కట్టినట్లుగా వివరిస్తుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ల వరకు ఆ ప్రోగ్రాం కోసం ఎదురుచూసేవాళ్లమే. అంతేకాకుండా వారు చెప్పిన సంగతులను మళ్ళీ ఫోన్లలో ఒకరితో ఒకరు సంభాషించుకొని సంతోషపడటం విదితమే. వారి పాట గురించి ఎంత చెప్పినా తక్కువనే చెప్పాలి. వారి గాన మాధుర్యంతో ప్రతి హృదయాన్ని ఆకట్టుకున్నారంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. వారి గానం అజరామృతం. అట్టి వారి గొంతు నేడు మూగబోయింది. ఆ భగవంతుణ్ణి మనందరం ప్రార్థిద్దాం, వారు త్వరగా కోలుకోవాలని. మళ్ళీ సరదా సరదా కబుర్లతో, వారి చెలోక్తులతో మధురాతి మధురమైన ఆ గానం మళ్ళీ వీణులకు విందవ్వాలని మన దేవీరామ్ ఛానల్ తరపున మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యువర్స్ దేవీరామ్.